చంద్రబాబును భవిష్యత్తే భయపెడుతోందా? చంద్రబాబు నాయుడును వర్తమానం కన్నా భవిష్యత్తే ఎక్కువగా భయపెడుతున్నట్లుంది. అందుకనే ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీతో పొత్తును ఫైనల్ చేసుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే భేటీ వివరాలు బయటకు రాలేదు. పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే, బీజేపీ అడిగినన్ని సీట్లు కాకపోయినా ఎన్నో కొన్నైతే ఇచ్చి పొత్తుకు ఒప్పించేస్తారట. బీజేపీతో పొత్తు లేకపోతే తనతో పాటు పార్టీకి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకనే పొత్తు కోసం ఇంతగా కాళ్ళ వేళ్లా పడుతున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓట్లు 0. 1% కూడా ఓట్ షేర్ లేని బీజేపీతో 39% ఓట్ షేర్ ఉన్న టీడీపీ పొత్తు కోసం ఎందుకింతగా పరితపిస్తోంది? ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తులో కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించక తప్పదని చంద్రబాబుకు అర్థమైంది. ఎలాగంటే రాబోయే ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి రావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కూడా వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రచారం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు పార్టీ బతుకు ఏమవుతుందో అనే బెంగ చంద్రబాబులో పెరిగిపోతోందట. పార్టీకి భవిష్యత్తు లేకపోతే ఇక లోకేష్ భవిష్యత్తు కూడా దుర్భరమే. అందుకనే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా ఎన్డీఏ పార్ట్నర్ హోదాలో తనకు రక్షణ దొరుకుతుందని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లున్నారు. అదృష్టం ఉంటే ఎన్డీఏ పార్ట్నర్ హోదాలో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీలో ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయి. ఎన్డీఏ పార్ట్నర్ హోదాలో పార్టీకి ఎంతో కొంత ఊపిరి దొరుకుతుంది. అలా కాకుండా పైన మోడీ అండలేకుండా రాష్ట్రంలో జగన్ వాయింపుడు మొదలైతే తట్టుకోలేక చంద్రబాబు దిక్కులు చూడాల్సిందే. స్కిల్స్ స్కామ్లో అరెస్ట్ అయ్యి 53 రోజులు రిమాండ్లో ఉన్నప్పుడే చంద్రబాబుకు భవిష్యత్ దర్శనం అయిందట. అందుకనే 10 సీట్లు పోయినా పర్వాలేదు, అర్జెంటుగా ఎన్డీఏలో పార్ట్నర్ అనిపించుకోవాలన్నది చంద్రబాబు ఆతృత. దాని పర్యవసానమే బీజేపీతో పొత్తు చర్చలు.